ఒక్కసారి మనము ప్రస్తుతం బీసీలు ఎలా బతుకుతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రస్తుతం బీసీలు ఎలా ఉన్నారు అన్నది ఒక్కసారి మనమంతా కూడా గుర్తుకు తెచ్చుకోవాలి, మన మనసును అడగాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ బీసీల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి మనమంతా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. 2014 ముందు, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ చేశారు. 2012 జూలై మాసంలో చంద్రబాబు నాయుడు గారు బీసీల డిక్లరేషన్ చేసి ఎన్నికల మేనిఫెస్టో తర్వాత ప్రవేశపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు, 2014 ఎన్నికలకు ముందు తాను చేసిన బీసీ డిక్లరేషన్కు దిక్కులేదు. 2014 ఎన్నికలు వచ్చేసరికి ఇలా చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూ ఒక పోజ్ ఇచ్చాడు. ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక బుక్ని చూపించాడు. బీసీ కులాలకు సంబంధించి ఈ బుక్లో 119 హామీలు, వాగ్దానాలు చేశాడు. మచ్చుకకు ఆయన బీసీలకు చేసిన హామీలలో ఒక మచ్చుకకు ఒక 10 హామీలు చదువుతాను. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎన్నికల ప్రణాళికలు చేసిన హామీలు. పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటే సరిపోదు అని కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్ అట. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులట. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇంకా మరికొన్ని హామీలు. 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు అమలు చేస్తా ప్రతి సంవత్సరం. 10,000 కోట్లట ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు అమలు చేస్తాం. బీసీ సప్లాన్ ప్రవేశపెట్టి అమలుకు చట్టం చేస్తాం. సంవత్సరానికి 10,000 కోట్లట చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య గాలికి ఎగిరిపోయింది. ఐప్యాడ్లు అయితే ఎక్కడా కనిపించడం లేదు. సంవత్సరానికి 10,000 కోట్లు ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను బీసీ సప్లాన్ ప్రవేశపెట్టి అమలుకు చట్టం చేస్తాడట. ఎన్నికలు ఒక నెలలో ఉన్నాయనంటే ఈయనకు చట్టాలు గుర్తుకొస్తాయి. 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఈయనకు చట్టాలు గుర్తుకురావు. ఇదే పెద్ద మనిషి రాష్ట్ర ప్రణాళిక వ్యయంలో 25% నిధులు ప్రతి సంవత్సరం బీసీ ఉప ప్రణాళికగా రూపొందిస్తారట. రాష్ట్రంలోనే కాదట, కేంద్ర ప్రభుత్వంలో కూడా 25% నిధులు బీసీ ఉప ప్రణాళిక సాధనకు కృషి చేస్తారట. రాష్ట్రానికి దిక్కు లేదు, సప్లాన్ దిక్కు లేదు, 25% నిధులు కదా దిక్కు లేదు,
ఇక కేంద్రంలో కూడా ఈ మనిషి చక్రం తిప్పి అక్కడ కూడా అమలు చేస్తాడట. వెనకబడిన తరగతులకు ఉన్న రిజర్వేషన్ను 33% పెంచుతాడట. రాష్ట్రంలో 240,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలు నింపితే చాలు, వాటిలో ఎస్సీలకు స్థానం వస్తుంది, బీసీలకు స్థానం వస్తుంది, ఎస్టీలకు స్థానం వస్తుంది, రిజర్వేషన్లకు స్థానం వస్తుంది అని తెలిసి ఆ 240,000 గవర్నమెంట్ ఉద్యోగాలు నింపడానికి మనిషికి మనసు రాదు. రాష్ట్రంలో ఏది చూసినా కానీ కాంట్రాక్ట్ అంటాడు, అవుట్సోర్సింగ్ అంటాడు. వాటిలో అయితే ఎలాగూ రిజర్వేషన్లు ఉండవు అని చెప్పి అక్షరాల బీజేపీ అక్షరాల బీసీలను దగా చేస్తాడు ఈ పెద్ద మనిషి. కానీ ఎన్నికల ప్రణాళికలో మాత్రం వెనకబడి ఉన్న తరగతులకు ఉన్న రిజర్వేషన్ను 33% పెంచుతాడట. ఇదే పెద్ద మనిషి ఫీజు రీఇంబర్స్మెంట్ను ఆధార్తో సంబంధం లేకుండా అమలు చేస్తాడట. ఫీజులు ఇవ్వడం లేదు, రీఇంబర్స్మెంట్ లేదు, ఆధార్ లేకుండా అమలు చేస్తాడని చెప్పి మేనిఫెస్టోలో మాత్రం చెప్తాడు. చేనేత కార్మికులకు 1,000 కోట్లతో ప్రత్యేక నిధి అట, మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాడట. అంటే 5 సంవత్సరాలలో 6,000 కోట్ల రూపాయలు చేనేతలకు కేటాయిస్తాను అని చెప్పిన డాక్యుమెంట్. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎన్నికలు అయిపోయాయి, 2014 ఎన్నికలు అయిపోయాయి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు. అక్షరాల ఈ మేనిఫెస్టోలో ప్రతి కులంను ఎలా మోసం చేయాలి అని 119 హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి చక్కని ఫోటో, ఒక చిరునవ్వుతో ఉన్న ఫోటోను ముందర పెట్టి ఎన్నికల ప్రణాళిక అని చెప్పి మనందరి చెవుల్లో పూలు పెట్టి మనల్ని మోసం చేసి గద్దెక్కాడు. గద్దెక్కిన ఈ పెద్ద మనిషి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ బీసీ డిక్లరేషన్ అంటాడు, మళ్ళీ ఎన్నికల ప్రణాళిక అంటాడు. ఇటువంటి వ్యక్తిని నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇవాళ గట్టిగా 2 చేతులు పైకి ఇలా ఇలా